కరిగిపోయిన లవణాలు ఉంటాయి అది టీడీఎస్ అంటాం టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ అయ్యి ఎట్లొస్తాయి మినరల్స్ ఈ పెద్ద పెద్ద చెట్లన్నీ అడుగుల్లో 50 నుంచి 100 అడుగులు కింద నుంచి మినరల్స్ తీసుకొని ఆకుల్లో కాయల్లో పూల్లో పెడతాయి వాటి పర్పస్ అయిపోతానే అవి రాలిపోతాయి రాలిపోయినప్పుడు భూమిలో ఉండే సూక్ష్మజీవులు వాటిని గట్టిగా మారుస్తాయి ఆ మట్టి మినరల్స్ ఆ మట్టి మనమైనా భూమిలో పడితే మట్టి అవుతాం సో మనలో ఉండే యమకంలో ఉండే కాల్షియం అంతా దానికి వస్తుంది మట్టి మట్టి మనం మన మట్టి బట్టి ఏం ఎత్తుకోం ఏమో పెద్దేమో ఏంటి మట్టిలో నడిచి మట్టిలో ఉండే వాటికి జబ్బులు చాలా తక్కువ ఉంటాయి ఎప్పటికైనా సమ్మర్లో మామిడి పళ్ళు తిను ఎందుకు వచ్చినాయి సమ్మర్లో అవి తింటే మీకు వింటర్లో వచ్చే రోగాలు తగ్గిన శక్తి వచ్చింది నేచర్ ఇచ్చే గిఫ్ట్ అది సీతాఫలకాయలు పచ్చకాయలు రేగికాయలు బిగ్గికాయలు పాలకాయలు సిరిచనకాయలు అవన్నీ తింటే ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా వస్తుంది మనకి జబ్బు వచ్చింది అప్పుడు తీసుకుని ఉంటాము ఆ యూట్యూబ్ లో చెప్పింటాడు 3 రోజుల్లో మీ పొట్ట మాయమ్మ 37 మించిన పొట్ట 3 రోజులు ఎట్లా మాయమయ్యేదే 3 రోజుల్లో మాయమైతుందా అదే చూస్తామండి 3 రోజులు ఏమైపోతుంది అప్పుడు చూస్తాం ఏమి కాదు అది భర్త ఆరోగ్యం కోసం భార్య లెక్క పూజ చేస్తారు స్వామి ఏదో ఈ రోజు చేస్తే మీ భర్త ఆరోగ్యం బాగుంది ఎవడో చెప్తాడు పిచ్చాడు అందరు కూర్చునే చుట్టు ఈ మధ్య భర్త ఆరోగ్యం చేసి చేసి చేస్తే ఆవిడ వెంకటేశ్వర ప్రత్యక్షమయ్యి అమ్మ నువ్వు కూడా ఎడున్నాడు అని కనుక్కొని ఆయన తాగేసి పడిపోయింటారు కాదు ఏపీ నాయన నీ భార్య పెద్ద పూజ చేస్తాను నేనైనా అని చెప్పి రెడీ చేసి ఎత్తుకొస్తాను ఎక్కడిది ఇది విత్ యాడెడ్ మినరల్స్ అని రాస్తాడు బ్రాండ్ లని విత్ మినరల్స్ దాని టేస్ట్ చేసే మినరల్స్ లేవు 200 రూపాయలు టీడీఎస్ మీటర్ పెట్టుకుని దాంట్లో పెడితే మీరు తాగి నీళ్ళల్లో మినరల్స్ లేవు ఎందుకంటే ఆ సిస్టమే ఆర్ఓ సిస్టమ్ రివర్స్ ఆస్మోసిస్ అనేది అన్ని మినరల్స్ తీస్తుంది మరి అందరూ చదువుకున్నాం కదా దీన్ని ఏమంటారు అమ్మా అందులో మినరల్ వాటర్ అంటారు కదా మరి మినరల్స్ లేని వాటర్ మినరల్ వాటర్ అంటే మీరు ఏం చదువుకున్నారు మీరు పిల్లలకి ఏం చెప్తారు వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారు ఏం స్టడీ ఏం సైన్స్ ఏ ప్రొఫెషనలిజం ఉంది ఏమే షూ వేసుకొని డిగ్రీ వేసుకొని వాకింగ్ పోతాడు భార్య చూసేవరకు స్పీడ్ నడుస్తాడు పక్కన అందరూ గ్రూప్ ఉంటారు ఇట్లా అంత పేపర్లు వేసుకుని లోకాభిరామణ అంతా మాట్లాడి 2 బిస్కెట్లు 2 బజ్జీలు అన్ని తినేసి సాల్ట్ బిస్కెట్లు అదేది బేకరీ బిస్కెట్లు ఇవన్నీ తినేసి 4 టీలు తాగేసి వచ్చేటప్పుడు మళ్ళీ నీళ్ళు పోసుకుంటారు సార్ పొట్ట మీద ఎందుకంటే భార్య చూసి మీకు చెప్పబట్టి పిల్లలు నడిచాడు అందుకని ఆమె హార్లిక్స్ ఇస్తాను మంచిది కదా ఇప్పుడు ఖర్చు పెట్టేది 100 క్యాలరీలు తాగితే 3 ఎడ తగ్గేది ఆ బొరడే అయితే ఎడపడం చూడాలి ఏమండి మీరు 3 ఏళ్ళు వాకింగ్ చేస్తారు పొట్ట ఎందుకు తగ్గలేదు చూసింటే బొరడే తెలిసిపోయేది ఎవరు మోసం చేస్తాడు నాకు పొట్ట అనిపిస్తేనే పరిగెత్తేసి పొట్ట మీద ఎక్సైజ్ చేస్తా అంతే భార్య భర్తను రక్షించలేదు భర్తను భార్య రక్షించలేదు మిమ్మల్ని మీరే రక్షించుకోవాలా సో ఈ నీళ్ళు తాగినప్పుడు మీ బాడీ లోపలికి పోతానే దాన్ని న్యూట్రలైజ్ చేసి దాన్ని 7.3 ఆల్టర్నేట్ చేయాలని ట్రై చేసే ప్రాసెస్ లో మీ బాడీలో ఉండే మినరల్ ఎక్కడ లూజ్ పార్టికల్స్ కాల్షియం ఉండాలి జాయింట్స్ అన్ని అవన్నీ లాక్కుంటుంది న్యూట్రలైజ్ చేసేదాన్ని అందుకనే 50 నీళ్ళు తాగినాక మోకాళ్ళప్పుడు కీళ్ళప్పుడు ఎక్కువైనా అంటే ఫుడ్తో పాటు గాలితో పాటు నీళ్ళు కూడా ఒక కారణం డెఫినెట్ గా చేయాల్సిందే మీరు ఎత్తుకునే డబ్ల్యూబీడబ్ల్యూ ఎంత వచ్చింది టింగ్ టింగ్ అనే సౌండ్ ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ 50,000 బడ్జెట్ పెట్టుకొని ఎవరెవరు ఓన్ హౌస్ ఉందో వాళ్ళందరూ మంచిగా ఆఫ్లైన్ పడతారండి చాలా ఇంపార్టెంట్ లైఫ్ మార్తారు దానికి 1 టైం ఇన్వెస్ట్మెంట్ అనేది లైఫ్ లాంగ్ మీ మనవాళ్ళు తిప్పి పెట్టుకుంటారు ఎప్పుడు ఈ ఫుడ్ బిన్నారిపోయేది తిన్నామో మళ్ళా కడుపు కాలిపోతుంది బ్రెయిన్ సిగ్నల్ పోయి మళ్ళా అడుగుతారు మళ్ళా తింటాం ఇదంతా గ్లూకోజ్ 250-300-400 గ్రాములు గ్లూకోజ్ వచ్చి బ్లడ్ లో పడతారు దాన్ని గ్లైకోజెన్ గా మార్చి లివర్ లో మజిల్ వేసి పెట్టుకుని మళ్ళీ వాడుకుందాంలే అని మిగతా అది ఫ్యాట్ గా మారుస్తుంది అది అయిపోయి 3-4 గంటలు అయిపోయి మళ్ళా తింటివి మళ్ళా తింటివి తింటానే ఉంటుంది పొద్దున్న కాఫీలు కీళ్ళు మన 1.5 నిమిషాలు లైట్ గా తింటారు మళ్ళా ఆకలి ఆఫీస్ పోతానే మళ్ళా టీ కాఫీ మళ్ళీ మధ్యాహ్నం భోజనం మధ్యలో మీటింగ్ సౌండ్ వచ్చింది అనుకో మళ్ళా ఇటు చూస్తారు ఎవరి దేశం తిందామా అని ఫుడ్ మీదనే ఉంటుంది ఎప్పుడు రైట్ ఫుడ్ తింటే న్యూట్రిషన్ ఫుడ్ తింటే ఏం పెట్టినాడు ఎక్స్ట్రా ఉండదు ఒక జింకన్ పట్టుకుంటుంది పులిపోయి పరిగెత్తి 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 బాగా కష్టపడి పట్టుకుంటుంది 190 సార్లు పులికి జింక దొరకదు ఎందుకో జింకకు ప్రాణ భయం ప్రాణ లైఫ్ అంటే ప్రాణమే పోతుంది పులికి ఆకలే ఆకలితో పులి పరిగెత్తే జింక దొరకదు పులి కూడా సస్తాబరాడైందని అంత ఆకలి వచ్చినప్పుడు పరిగెత్తేనే జింక దొరుకుతుంది అంత పరిగెత్తి పట్టుకొని ఫుల్లుగా తిని మనకు చెప్పింది కూర్చుంటే 2-3 రోజులు మన భోజనం పక్కనే ఆలోచించదు మళ్ళీ కూడా పోయి ట్రై చేస్తుంది మనకు ఇప్పుడు ఇప్పుడు 1 గంట తర్వాత మీకు ఆకలి అవుతుంది సార్ ముందుగానే చెప్పినాడు కదా భోజనం రెడీ అయ్యే సో 1 గంట చూసుకుంటాడు
అట్లా ఆకలి ఫాల్స్ ఆకలి అంటారు దాన్ని. ఆ ఆకలి ఫాల్స్ ట్రూ అని తెలుసుకోండి. నేను చెప్పిన ఎగ్జాంపుల్ కొడుకులు చేసుకోండి. మీకు ఆకలి అయితే ఏమవుతుంది, మంచిగా మీకు లైకోజన్ వాడుకుంటుంది, ఫ్యాట్ లెవెల్ ఉంటే ఫ్యాట్ని తీసుకుంటుంది, ఇంకా ఫాస్టింగ్ చేస్తే ఉపవాసం చేస్తే మీ ఫ్యాట్ కరెక్ట్ తీసుకొని దాని ఎనర్జీగా వాడుకొని వాడుకుంటుంది. అందుకే ఏకాదశి ఒక రోజున్న ఉపవాసం చేయడం అనేది 14 రోజులు ఒకసారి 14 రోజులు తిని అని అంటే ఉపవాసం కూడా రేపు ఉపవాసం అని రోజు రాత్రి చికెన్ మీద ఫుల్గా తినేసింది. రేపు మళ్ళా ఉపవాసం అంటే ఏం తెలుసా, భోజనం చేయకుండా ఉండేది కాదు, ఉత్తర రైస్ మాత్రం కొట్టకూడదంట, దోశ ఇడ్లీ ఫ్రూట్స్ ఫ్రూట్ సాలడ్ ఐస్ క్రీమ్ కాఫీలు ఇలాంటిదే. అరే ఎవరు మస్తు చేస్తాడు స్వామి, కుక్కలు కూడా జనం వస్తే ఏం తినం అట్లా కమ్మును కూర్చొని అంటే మన ఒకరే ఆకలి లేకపోయినా తినేది, దప్పి లేకపోయినా తాగేది, సచ్చిపోతాం ఆకలి. ఒక రోజు కాలేదంటే నాలుగు పెరిగితే ఆకలి తిన మొదలైతే మళ్ళీ తినండి. ఏం తినకపోతే పొట్టి శ్రీరాములు గారు 50 రోజులు తినలా, 56 రోజులు ఓ రోజు భయపడిపోతారు ఆకలి. మళ్ళీ ఏమంటారు, నా భార్య ఒప్పుకోలేదంట, నీకు శక్తి లేదురా నాయన, భార్య ఎందుకు వేస్తావు, మా ఫ్రెండ్ కోసం మందు కొట్టానంటారు, నీకు మందు కొట్టడం ఎందుకు కొట్టు, మీ ఫ్రెండ్ మీద ఎందుకు చెప్తావు, ఆత్మపంచం చేసుకోవద్దండి అలా ఎవరికాదు, మీ మనసు మీరే చెప్పండి, నువ్వే భార్య కొద్ది చెప్పాలి, ఏ మందు ఒప్పుకోండి మీరు హ్యాపీగా ఉంటారు, కూతురు ఒప్పుకోండి అట్లా. సో భోజనము రాగులు జ్వరం సబ్దంలో ఎందుకంటే అవి ఎందుకు ఇంకా ఉన్నాయంటే వాటికి పైన పొట్టు తీసే పనిలే, రాగులు పిండి చేయొచ్చు, జొన్నలు పిండి చేయొచ్చు, సద్దలు పిండి చేయొచ్చు, వాటి అంటే రొట్టెలు గింటలు సంగటి గింటలు చేసుకోవచ్చు కాబట్టి అవి ఉన్నాయి. కొరలో సాగులు అరికలు మూడు అడ్డు కొరలో పైన పెట్టి పొట్టు ఉంటుంది స్కిన్, దాన్ని ఒడ్లు పైన ఉన్నట్లు దాన్ని ఒలిస్తేనే అరుగుతాయి. అది అట్లే కూడా పిండి కొట్టి అరిగించుకునే శక్తి మీలో కొంతమందికి ఉంది, పొట్టు తీస్తే అరిగించుకునే శక్తి ఎక్కువ మందికి ఉంది. 100 మందికి ఆ హై ఫైబర్ 8-12% ఫైబర్ ఉంటుంది కొరలో సాగులు, అది అరిగించుకునే శక్తి కొంతమంది ఉండదు. అప్పుడు ఏమైతుంది, లోపల గట్ మైక్రోబియం అంటాం, అవి హై ఫైబర్ ఉండే ఫుడ్ని బ్రేక్ డౌన్ చేసి ఆ కొత్త రకమ ఫుడ్ని అరిగించేదానికి కొంతమందికి వారం పడుతుంది, కొంతమంది నెల పడుతుంది, చాలా తక్కువ మందికి పడకపోవచ్చు 2-3 నెలలు. లేదు లోపల మైక్రోబ్స్ శక్తి ఉన్నారు కదా, ఇప్పుడు మీరు చెరుకు నరికే కత్తితో పెద్ద మాన్ని అనుకున్నారు కదా, ఇంట్లో పోసే కత్తితో పెద్దదాన్ని పని, అట్లే లోపల మైక్రోబ్స్ ఇందులో ఇన్ని రోజులు మీరు సపక్కని మెత్తగా నమ్మిది మిగతా రోజులు ఆ ఫుడ్ నరిగించుకునేదానికి మైక్రోబ్స్ ఉన్నాయి. సో మీకు హార్డ్ ఫుడ్ హై ఫైబర్ ఫుడ్ తిన్నప్పుడు కొంచెం వేడి పుట్టేట్టు అనిపించచ్చు, నీళ్ళు కొంచెం ఎక్కువ తాగండి, ధనియాల కషాయం తాగండి, ఒక రోజు అది తినండి, మళ్ళీ మన వయసు తినండి, మళ్ళీ ఇంకో రోజు తినండి, లేదు ఒక పూట తినండి ఒక పూట తినండి, ఏదో మీరు ఎక్స్పీరియన్స్ చేసుకోండి. సరే ఏది తింటే మంచిది, రైసు గోధుమలు తప్ప ఏమి తిన్నా మంచిదే. గోధుమలు ఎందుకు వద్దంటారంటే డాక్టర్ బిఎం హెగ్డే, దాంట్లో గ్లూటెన్ అనే పదార్థం ఉంటుంది, అది పోయి మీ ప్యాంక్రియాస్ అనేది మీ ఇన్సులిన్ తయారు చేస్తూ ఉంటుంది, మీ షుగర్ మీ గ్లూకోజ్ని బంద్ చేసి ఎనర్జీ చేసేది అదే. అది ప్యాంక్రియాస్ చిన్నగా ఆ బీటా సెల్స్ ఈ గోధుమల్లో ఉండే గ్లూటెన్ ప్యాంక్రియాస్లో ఉండే బీటా సెల్స్ డ్యామేజ్ చేసి మీరు డయాబెటిక్ అయితే పర్మనెంట్గా డయాబెటిక్గా ఉంటారు అని చెప్పినట్టు డాక్టర్ బిఎం అంటే. అంటే మీరు డయాబెటీస్ లేని వాళ్ళు అప్పుడప్పుడు తిన్నా పర్వాలేదు కానీ డయాబెటీస్ ఉండే వాళ్ళు అస్సలు తినకూడదంట గోధుమ, ఎప్పుడో వీలు కాకపోతే ఎప్పుడో నెల ఓ రోజు ఓకే, రెగ్యులర్ బేసిస్లో చపాతీలు తింటా ఉండే దానికే ఇప్పుడు రైసు చపాతీలు, రైసు చపాతీలు మొత్తం అంతా షుగర్ పేషెంట్ అయినా. సో షుగరు బీపీ అనేది కామన్ అయిపోయి ఇప్పుడు ఎవరైనా క్యాన్సర్ వస్తే ఆలోచిస్తాను షుగర్ బీపీ అసలు లెక్కే చేయడం లేదు ఆ స్థితికి వచ్చారు. సో స్లో సస్టైన్ యూజ్ ఆఫ్ గ్లూకోజ్ చిన్నగా అరగతా 8 గంటలు ఫుడ్ మీదకి పోకుండా ఉండే ఫుడ్ ఏది చూసుకోండి. అన్ని రకాలు తిన్నక్కడ ఏం లే, మీరు నాకైతే అరికలు బాగుపడతాయి నేను చూసుకున్నాను, కొరలు తింటే నాకు కొంచెం సప్పకుండా టేస్ట్ అరికలు టేస్ట్ బాగుంటుంది. సో మీరు ఒక వారం అరికలు, వారం కొరలు, వారం సామలు పొద్దున్న తినండి, ఎందుకంటే చిన్నగా అరగల్లా లాంగ్ అవర్స్ ఎనర్జీ రావాలి కాబట్టి హై ఫైబర్ ఉంటే మిల్లెట్స్ తినండి, సాయంత్రం లో ఫైబర్ ఉండే మిల్లెట్స్ ఇవి కూడా మిల్లెట్సే, రాత్రి సుగం సదం కూడా మిల్లెట్సే కానీ తక్కువ ఫైబర్ ఉంటుంది 2% ఉంటుంది, అవి సాయంత్రం తినండి. లేదు దమ్ముడు బియ్యం కూడా తినండి, బాసుమతి బియ్యం తినండి, ఎర్ర బియ్యం తినండి, నల్ల బియ్యం ఏదో ఒకటి తినండి సాయంత్రం, తక్కువ తినండి, గుట్లో దీపం నోట్లో ముద్ద, సాయంత్రం అర్లీగా తినేయాలి, రాత్రి 11 తినేది కాదు, పొద్దున ఫుల్గా తినాలా, మధ్యాహ్నము
తినకుండా ఉండాలి మీరు అందరూ. కొత్తలో ఫుల్ కాదంటే మళ్ళీ నాకు మధ్యాహ్నం ఆకలి కాదు. అయినా మీరు మీరు బాధపడతాం తిన, లేకపోతే మధ్యాహ్నం ఆకలే కాదు మాకు. అంత మొత్తం సగటు తినేసి మంచి పప్పుతో మమ్మల్ని అంత పెట్టుకొని మా దేశీయ పెరుగుతో వేసుకొని నిమ్మకాయ వేసుకొని అంత చిక్కుడుకాయ రెండు మామిడి పెడుతుంది మాకు ఎందుకు లేదండి. పదికి తింటే ఫుల్గా సిక్స్ సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ అవ్వ సాయంత్రం ఆరు గంటలకి ఇంట్లో దీపం రెండు మొత్తం తినేస్తే సాలు. ఇంకా సాయంత్రం అయింది మీరు సీజనల్ ఫ్రూట్స్, ఈ సీజన్లో వచ్చేటువంటి మామిడి పండు, పనసకాయలు, సీతాఫలంకాయలు, రేపుకాయలు, జామకాయలు ఇట్లాంటి అవి కాదు సాయంత్రం తినేస్తే ఇంకా సూపర్. అని శనగలు అని బటా ప్రోటీన్ కావాలంటే శనగలు, బఠానీలు, ఉలవలు, అలసందులు ఇట్లాంటి ఏమన్నా మొలకలు కొన్ని మొలకలు కూడా రోజు తినేది కాదు, వారం రెండు రోజులు తింటే సార్, ఓ రోజు తింటే సార్ మొలకలు. దాన్ని నిమ్మకాయ పెట్టుకొని కొబ్బరి తురు వేసుకొని టేస్టీగా చేసుకొని పిల్లలు పెట్టాలి. సాయంత్రం పిల్లలు వచ్చేటప్పటికి ఇట్లా టేస్టీగా నేను గెంజిదా గెంజిదా అంటే రావడం పోలిట్యో ఏదో పేరు పెట్టకూడదు, ఇంగ్లీష్ అయినా చూచూమ్ అనేది పేరు పెట్టేది పెట్టి దానిపైన కొద్ది వేసి క్యారెట్ వేసి ఏదో కవర్ బీట్రూట్ కవర్ వేసి చూడరా అని వన్ గ్లాస్ తెలుసా ఏం చేయాలి. మీరు మీ బిడ్డలు కాపాడుకోకపోతే గద్దల్లాగా కంపెనీలు తగ్గుకొని పోతారండి. అందుకే అందరు సాయంత్రం వస్తారే వీడు బిజీ కదా యూట్యూబ్లో, యూట్యూబ్లో అంతా వాళ్ళు వస్తారు మన మొగాన 50 రూపాయలు కొడితే వాడు పోయి అక్కడ పోయి కీటోస్ బిడ్డో చాటోస్ అని కుర్చుకుంటే అని చెప్పి పొరపడుతున్నాం. అందులో నువ్వు రాగి రొట్టి బాగా ఎవరండి వేసి బాగా మంచిగా కలిసి రాగి వాడికి ఏడు తాగలే వాడిని స్టాప్ చేయమని చెప్పదా వాడికి. అది కూడా అయ్యింది వాడిని సున్నుండా పెట్టండి, రెండు రోజులు చెనిగింజలు లడ్డు పెట్టండి, చెనిగింజలు బెల్లం వేసి లడ్డు సూపర్ ఫుడ్. ఆ చిక్కి కూడా బెల్లంకు ఒరిజినల్ ఉండాలా మీరు గింజలు కూడా కళాశుల్లో 50 మూటలు పండిస్తారు యూరియా చేయడం కాకుండా రాయలసీమ మా ఏరియాలో వాన పడతాయా అవి కావాలి అది ఇంపార్టెంట్. వర్షాధారంతో పండింది ఏదైనా అద్భుతం, లేకపోతే ఏది ఎప్పుడైనా కష్టపడి పండి పెరిగిన వాళ్ళకే వ్యాధి తెలుస్తుంది. 50 కోట్లు యూరియా పెడితే లాభలే. సో ఆ ఫుడ్లు ఆ పల్లీలు బెల్లం రెండు రోజులు బ్రేక్ఫాస్ట్ పండి మీ పిల్లలకి, రెండు రోజులు నువ్వులు బెల్లం. మీరు కూడా పెద్దవాళ్ళు కూడా పిల్లలు కాదు, మీకు కూడా క్యాల్షియం తక్కువ ఉంది, మీకు కూడా D3 లేదు, మీకు కూడా B12 లేదు, అన్నీ లేదు. B12 గురించి కూడా చెప్తా. పొద్దున 4 గ్లాసు, సాయంత్రం 4 గ్లాసు రాగి సావా, రాగులు మీరే తెచ్చుకొని పిండి చేసుకోవాలి, రాగి పిండి బయట కొనకూడదు. బెల్లం షుగర్ ఉండే వాళ్ళు బెల్లం వద్దు, షుగర్ లేని వాళ్ళు బెల్లం ఆర్గానిక్ బెల్లం వేసుకొని తాగండి సూపర్. మీ దాంట్లో మినరల్స్ ఐరన్ అంతా వస్తుంది, క్యాల్షియం ఫుల్గా వస్తుంది, ఎక్సలెంట్. ఇంకా సాయంత్రం కూడా సత్త పిండితో జావ తాగితే ఇంకా సూపర్ మీకు అందరికీ. పాలిచ్చే తల్లులకి ముఖ్యంగా ఐరన్ తక్కువ ఉండే వాళ్ళకి మునగాకు, అవిశాకు, సత్తలు, రాగులు, బెల్లము చాలా ఇంపార్టెంట్. రెండు రోజులు కొబ్బరి లడ్డు, రెండు రోజులు నువ్వుల లడ్డు, రెండు రోజులు పల్లీల లడ్డు బ్రేక్ఫాస్ట్ పాటు అందరూ తినండి. లడ్డు చేసే ఓపిక లేదు, మీరంతా బిజీ కదా. ఆ చిన్నగిద్దలు నోట్లు వేసుకొని నువ్వుల నోట్లు వేసుకొని బెల్లం వేసుకుని లోపల లడ్డు తయారవుతారు. లడ్డు చేసే టైం లేదు కదా నీకు, ఎట్లా వినిపించాలా. ఆ నువ్వులు కూడా కొద్దిగా వేయించి గ్లాస్ వాటర్లో టేబుల్ మీద పెట్టుకోండి. వాళ్ళ పిల్లలు టిఫిన్ చేసిపోయేటప్పటికి నేను నోట్లు వేసుకోడమో అని చెప్పి బెల్లం నోట్లు వేయండి అంతే కదా. అది కూడా చేయకపోతే ఎట్లా నువ్వు బిజీ అయిపోతే. వాళ్ళు కాన్షియస్ గా టీచర్లు అందరూ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి పిల్లల్ని. అనవసరంగా మెటీరియల్ వాడకూడదు, వస్తువులు అనవసరంగా వాడకూడదు. ఆ షర్ట్లు ఏదైనా వస్తువులు ఏదైనా కానీ 4-5 గంటలు ఎక్కువ ఉండకూడదు, అప్పుడు బాగుంటాం. అంటే బాధగా అతని కాదు, అవసరం లేదు. ఆ డబ్బులన్నీ మనము మామిడి పండు కొందాము, ఆర్గానిక్ మామిడి పండు కొందాము, కూరగాయలు పండించుకుందాము, ఓ ఫ్రెండ్ కి అవసరమైతే వాడికి ఇద్దాము, మీ అమ్మమ్మకు అవసరం పెడదాము, దాన్ని ఉపయోగించుకోవాలి. బిజినెస్గా ఉండద్దండి, అవసరం తిరిగి చేయండి. నాకు 14 నెంబర్ చెప్పులు బయట ముందు బయట తెస్తా ఉంటారు. నేను ఆ చెప్పుల్ని ఎన్నిసార్లు కుట్టిస్తానే ఉంటా, పైన బొత్తు కుట్టిస్తా, కింద బొత్తు కుట్టిస్తా, కిందనే ఉన్నాడు ఒక అబ్బాయి. ఆ అబ్బాయి దగ్గర కూర్చుంటే ఆ అబ్బాయికి గుర్రాలు, ఆవులు ఇష్టం, కుక్కలు, అవి మాట్లాడుకుంటూ ఉంటాము, కుట్టిస్తా, 200-300 కుట్టిస్తా. నాకు అప్పుడే కొత్త వచ్చేసి అవి ఉంటాయి బయట నుంచి, బయట బయట ఉంటారు కదా బంధువులు. ఇంకా నేను వాడేదే లేదు, అది వాడేనుకో ఇంకోటి వస్తా చేత, ఇంకోటి తయారు చేసేదానికే ఇంత బొక్కు, ఇంత కరెంటు, ఇంత డబ్బులు అనవసరం కదా. ఎప్పుడు అనవసరమైన వదులుకుంటామో అవసరమైనవన్నీ మెయింటైన్ వస్తాయి. అది ఇప్పుడు అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టామో అవసరమైన ఆలోచనలే వస్తాయి. వెరీ సింపుల్. నేను ఒక యూట్యూబ్లో కూడా చెప్పాను, ఈ షర్టు కవర్ రేటు చినిపోయింది అనుకో, ఇక్కడ విప్పేసి రివర్స్ చేసి 50 రూపాయలు ఇస్తే రివర్స్ చేసి కవర్ వేస్తాం, షర్ట్ అంతా బాగుంటుంది, కాటన్ సూపర్ కాటన్ మెత్త ఉంటుంది కదా అని వేసుకుంటాము, హ్యాపీ కదా. నేను కొత్త 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 వంట ఈ పెళ్లికి కట్టాను, మళ్ళీ ఆ పెళ్లి ఎప్పుడు చూసానికి ఈ పెళ్లికి ఏ చీర కట్టాను ఏమో గుర్తుంది, నీకు నీకే గుర్తున్నాడు ఏ చీర కట్టావని. అది చూస్తే బీరవా నిండా కూడా లే, బీరవా అంటే చీరలే, బీరవా నిండా లే.
అవి ఎక్కువైపోయి ఇల్లు సరిపోలేదండి అని పెద్ద ఇల్లు కట్టే ఈ సామాన్లన్నీ పెట్టి ఈ సామాన్లు సరిపోలేదు మన సామాన్లు కూడా ఏంద్రన్నారు పిచ్చి పట్టిందా మన జనాలకి అవి చెప్పనంటే ఆరోగ్యం అవసరం లేదు అనుకుంటే సూపర్ హ్యాపీగా ఉంటారు అట్లా అనవసరం ఏమైనా వదులుకుంటారా అండి నేను వాచ్ కట్టేవాడిని వాచ్కి స్ట్రాప్ పోయేది అది మళ్ళా పోయేసి ఏ ఈ సెల్ ఫోన్లో టైం కనిపిస్తూ ఉంది మళ్ళీ వాచ్ ఎంత చేసినా అట్లా ముందు పెట్టండి వెళ్ళిపోతాయి అద్భుతాలు జరుగుతాయి మీకు లైఫ్లో నేను చెప్పేది అయితే నేనేం స్పెషల్ కాదప్పా నా మైండ్లో వచ్చేటప్పుడు ఇప్పుడు చేసుకుంటా హ్యాపీగా ఉంటా నేను మీ కష్టాలు ఏమి లే ఫస్ట్ మీ మైండ్ రావాలంటే ఆ కాఫీ నుండి కెఫీన్ మీ బ్రెయిన్లో రిసెప్టార్స్ లేపుతా ఉంది ఇట్లా రేపు కాఫీ దానికి ఎక్కువ వస్తుంది టీ దానికి ఎక్కువ వస్తుంది సిగరెట్ తాగాలి చూడండి సీరియస్ మీటింగ్ అనమాట ముందు ఇప్పుడు చెప్పు అంటాడు పొడవైన తర్వాత ఇబ్బంది పోయింది అంటారు వాడు పోయి నికోటిన్ పోతే రిసెప్టార్స్ సో ఆ బ్రెయిన్ రిసెప్టార్స్ పడి లేసి ఎలాస్టిక్ స్థాయి యూనిట్ స్థాయి పోయి 50 ఏళ్ళు వచ్చినప్పటికే డెమెన్షియా పార్కిన్సన్స్ ఆల్జీమర్స్ ఈ సబ్బులన్నీ వచ్చేదానికి అది మన మెయిన్ కారణం పాత్రలు చూడండి పొద్దున 4 లేస్తే యాక్టివ్ ఉంటారు ఇట్లా లేచి రాత్రి 11 పడుకునే వరకు ఇట్లే ఉంది అంతే పడుకుంటే పొద్దున లేస్తే వాడు యాక్టివ్ ఉంటుంది వాళ్ళ డ్యూటీ ఏమో అంతే పడి మీద అదే మీద ఏం పడించుకుంటాడు వాళ్ళ డ్యూటీ పాత్ర రెండు కదా ఇదా ఆవుల కాడ గిడ్డ ఇదా వ్యవసాయమా ఇదా చేతి వృత్తుల దేశేది కదా అంతే ప్రతి పని పడుకుంటాయి వాళ్ళకి ఎండో కైనా మెంటల్ ప్రాబ్లమ్స్ డిప్రెషన్ ఇవన్నీ ఏం లే హ్యాపీగా ఉంటారు అట్లా మీరు కూడా కాఫీని టీలో అవాయిడ్ చేస్తే మీకు రెండు రకాల ఉపయోగం ఫస్ట్ మీ బ్రెయిన్ అడిక్టివ్ నేచర్ పోతుంది మీ మనసు మీద మీ కంట్రోల్ వస్తుంది మూడోది ఇంపార్టెంట్ మీ కాఫీని టీలు దాతా అనే దానికి వెస్టర్న్ గాడ్స్లో వేరే ఎకరాలు మొత్తం అడుగునంతా నాశనం చేసి ఆ టీలు కాఫీలు నాటి అవి మీకు అవాయిడ్ చేస్తారు అవి తాగిన దానికి మీరు మజ్జిగ తాగడంలే రాగి చల్లలే పెసరపప్పు గెలిచి నన్నారి కింద ఇన్ని రకాలన్నీ మనం చీపని పెట్టేసి కాఫీని టీలు గొప్ప అనుకునే శ్రేణి మనం తెచ్చిపెట్టేసాం ఎవరొచ్చినాయండి కాఫీని దాపాలని అడుగుతారు కాఫీని టీలు మనకు 50 ఏళ్ళు లేనేలేదు అర్థం చేసుకోండి చిన్న వాళ్ళండి వాళ్ళు ఏమైనా అనుకుంటారండి ఏమైనా అనుకుని మేము రాగి నీళ్ళు దాతావా లేదా బెల్లం నీళ్ళు ఇస్తాం దాతావా నిమ్మకాయ వేసి నిమ్మకాయ తేనె ఇస్తాం దాతా అడగండి ఆర్డర్ చేయండి మీరు ఏమన్నా ఉంది కొంతమంది ఒకడే అడిగిన తయారు చేసిన 40 ఎకరాలు గొప్ప మనుషులు వాడే సామాన్యుడా అమ్మ వాళ్ళ పాదాలు వందనం ఎన్నేళ్ళు అందరూ నీ జయించి ఎవరొద్దన్యా మొక్కలు నాటాడు 40 ఎకరాలు అని ఏమేమి చెప్పి ప్లాస్టిక్ల మీద పనిచేస్తూ ఉంటారు ఎవరు మహానుభావులు ఉండాలి అట్లా రైట్ ఫుడ్ తింటే నీకు ఏ నీకు ఇష్టమైన ఫుడ్ కూడా తినకుండా ఉండే ఆలోచన వచ్చేస్తుంది ఫస్ట్ 4 రోజులు మీరు రోజు వాకింగ్ పోతే 5 రోజు అదే 5 రోజులు చెప్తారు పొమ్మంటారు మందు కొట్టేమని చిన్న ఫ్రెండ్స్ అని చెప్పడం కాదు కొట్టండి కానీ మందుతోనే సంతోషం వచ్చింది అనుకోవద్దు ఎప్పుడెప్పుడు ఫ్రెండ్ వస్తారా వాడు మందు బాటలు తెస్తాడా అని కాసుకొని ఉంటే వాడు మందు బాటలు తెచ్చేది ఇప్పుడు సంవత్సరానికి వస్తారు అనగానే మనం మిగతా 3 రోజులు ఏడుస్తాం అన్నా హ్యాపీనెస్ అనేది చేస్తే రాదు ఉండాలి అంతే ఇప్పుడు నేను మీకు చెప్తానంటే నాకు సెరటోనిన్ తన్ను తన్ను వస్తాను నేను ఫ్రీగా నేను డబ్బులు తీసుకోండి చెప్తానంటే నాకు సెరటోనిన్ వస్తుంది లాంగ్ యాక్టింగ్ హార్మోన్ అది హ్యాపీ హార్మోన్ అంటే నీకు సంబంధం లేని వాళ్ళ కోసం పనిచేస్తే సెరటోనిన్ వస్తారు భగత్ సింగ్ వివేకానందుడు చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు ఆయన గురికమ్మ కూడా ఎక్కినాడు క్షమాపేక్ష పెట్టి పెట్టక పోరాడు చచ్చిపోయినాడు ఆ ఆరణ చచ్చిపోయినాడు మీకు సంబంధం లేని కోసం పనిచేయాలి ఓ ముసలాం తాత ఉంది రోడ్డు నిలబెట్టండి కారు వీలైతే ఆమె దాటించండి అప్పుడు హ్యాపీనెస్ వస్తుంది అట్లా చెప్పి నా బాధగా ఉంది కానీ 10 నిమిషాలు ఎక్కువచ్చాడు ఏసే బాగా హ్యాపీనెస్ రాదు ఆ లెవెల్ మీరు దాటిపోయిన పర్వాలే ఆ ఫీలింగ్ ఉండాలి మనసులో అది ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు నేను చెప్తాడే నాకు హ్యాపీగా ఉండాలని చెప్తా ఉంటా నాకు మళ్ళా అవి మీరు మారతారా లేదా రిజల్ట్స్ ఏం సంబంధం లే ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు కూడా ఆనందం ఉండాలి ఎక్కినప్పుడు కూడా ఆనందం ఉండాలి ఎక్కడెక్కడ మధ్యలో వచ్చేటప్పుడు ఆనందం ఉండాలి మీరు చేసే పని చేసే భగవద్గీత చెప్పేసారు అన్నీ అదే కదా మీరు చేసే కర్మ చక్కగా చేయండి రిజల్ట్ సంబంధం లే వస్తే వస్తుంది కాకపోయినా పర్వాలేదు ఆనందం కూడా ఇంపార్టెంట్ రిజల్ట్ వచ్చినాక ఆనందం కలిగింది ఎంతమంది ఉన్నారు చాలా మంది ఇది వచ్చేసి పోటీ చూడ అయిపోయినాడు ఇది అయిపోయినాడు అబ్బా ఎందుకు కట్టామరా ఇల్లు అనుకున్నాడు అతను బాడిగిన రోడ్డు బాగుందా ఇల్లు కట్టా నీకా ఇల్లుగా ఇంకొన్న అబ్బా అయిపోయి దీన్ని బాగా వస్తూ ఉంటారు సో వచ్చిన అచీవ్మెంట్ దానికి కూడా హ్యాపీనెస్ ఏం రాదు అది కూడా తెలుసుకోండి ఓకే ఇందాక ఆల్రెడీ పంట మాట్లాడతాం కానీ ఏమైనా డౌట్ ఉంటే అడగండి మిల్లెట్స్ ఒప్పుడు తినండి సాయంత్రము రాగి రొట్టె జొన్న రొట్టె సద్దు రొట్టె మార్చి మార్చి తినండి అవి కండిషన్ ఏమి లే 2 రోజులు తినాలా 3 రోజులు తినాలా 7 రోజులు తినాలా అవి ఏ
పది రోజులు క్రైస్తున్నా పర్వాలేదు, పదకొండు రోజులు మళ్ళా పది రోజులు బాగా ఎందుకు పెట్టా పర్వాలేదు, పదకొండు రోజులు మళ్ళా రాలే. ఎవరు చెప్పినా ఎలా దాన్ని మేము ఎవరైతే ఆలోచించాను. మీ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. పళ్ళుతో మేము చెప్తాను ఇది గమ్స్ని బాగా మసాజ్ చేయాలా. ఏమి లేకుండా పొద్దున చేస్తాను ఏళ్ళతో చిగుల్ని బాగా మసాజ్ చేయాలి. మసాజ్ ఎందుకు చేయాలా? మసిల్స్ పెరగాలంటే జిమ్ చేసేటట్లు గమ్స్కి బ్లడ్ పంప్ కావాలంటే మసాజ్ చేయాలి. అది ఫౌండేషన్. మళ్ళా ఏదో పళ్ళపొడి ఎనీ పళ్ళపొడి ఓకే, పళ్ళకి గమ్స్కి గ్యాప్లో ఉద్దేశి ఒక నిమిషం బ్రష్ చేయండి. అదే బ్రష్ మళ్ళీ 15 వాడచ్చు. వేపల బెస్ట్, అందరూ వేపలు చేసి దొరికేస్తారు. అందుకే చెప్తాను ఆ బ్రష్ని 15 వాడచ్చు. అదే బ్రష్ నాలుగు క్లీన్ చేసుకోండి, తగ్గి ఏం అవసరం లే. 5 నుంచి మా ఫాదర్స్ వేల మంది హ్యాపీ ఉన్నాం, మా టీంలో నేను హ్యాపీ కూడా హ్యాపీ ఉన్నాం. నాకు పళ్ళు ఎస్ఎస్ చుట్టూతో అన్ని ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. ఆ టూత్పేస్ట్ వల్ల నోట్లో ఉండే మంచి బ్యాక్టీరియాతో చచ్చిపోయి ఆ సెన్సిటివ్నెస్ వచ్చేసి నోట్లో పుళ్ళు గిళ్ళు అన్నీ వచ్చేదానికి మనది కారణము టూత్పేస్ట్. ఏ టూత్పేస్ట్ అయినా లావలే, పళ్ళు కూడా వేసుకోండి. మీరు ఇంకా చేసుకోండి, టెంకాయ చిప్పలు కాల్చి బొగ్గు చేసి కొన్ని లవంగాలు వేసి ఉప్పు వేసుకొని చేసుకుంటే సూపర్ పడబడి అటు ఉద్దుకోండి చాలు. అంత సింపుల్గా చేసుకుని అది వదిలిపెట్టే కదా చాలా కొడుతుంటారు సార్. అన్నీ చేయలేదు కానీ కొన్ని చెప్పండి సార్ ఏం చేస్తారు ఆరోగ్యం. మీరు ఇప్పుడు ఏం చేస్తాడు అన్ని చేయకుండా ఉంటే ఆరోగ్యం ఉంటారనయ్యా. మీరు వదిలేసుకోవాలి, మీరు చేయనట్లే కొత్తగా మీరు ఇన్ని చేస్తాడు ఆరోగ్యం కోసం అన్ని వదిలేసుకోవాలి. ఆయన చాలా తప్పులు చేసి గురువు దగ్గర పోయి సార్ నేను చాలా స్వామి నేను చాలా తప్పులు చేశాను, ఇప్పుడు 100 ఎకరాలు నేను అడవి పెంచాలనుకుంటాను, ఏం చేయను చెప్పు స్వామి అని అంట. ఆ స్వామి ఎక్కడ అడవి పెంచాలనుకుంటే అడుగు పెట్టద్దు నేను అడవి అదే తయారైతున్నాడు అంట. అంటే మీరు ఏమి చేయకుండా ఉంటే అడుగు ఉంటారు గమ్ముంటే చాలు. పదవి చేసుకొని చేసుకోండి, మీ పిల్లలు కూడా రేపు నుంచి టూత్పేస్ట్ స్టాప్ చేసేయండి. మిగిలింది కదా ఇది వాడేసాక అనుకోవద్దు, చెత్తని డస్ట్బిన్ అప్పుడు వేసి శక్తి రావాలా అంతే కదా. రిమైండ్ ఆయిల్ వద్దు అంటాం, రిమైండ్ ఆయిల్ ఎందుకు చేయాలా? రంగు రుచి వాసన ఏమి లేకుండా చేసి దాని మీద ఒక పక్కన సన్ఫ్లవర్ ఇంకో పక్కన అమ్మాయి బొమ్మాయి వేసి మీరందరూ రిఫైండ్ ఆయిల్ అంటాం. మనందరూ రిమైండ్ ఆయిల్ ఎందుకు అన్ని ముడి జబ్బులు, ఎందుకు అంతకు థైరాయిడ్ ప్రాబ్లము, ఎందుకు అంతకుముందు ప్రాబ్లం వచ్చింది? వేరుసారి గింజలు 150 హోల్సేల్లో 100, 3 కేజీలు వేస్తే 1 కేజీ ఆయిల్ అవుతుంది, 300 గింజలు ఖర్చు అయింది, ఆడేదానికి ప్రాఫిట్ 400 ఉండాలి రేటు. ఒకవేళ పిండి 2 కేజీలు అమ్మేస్తే 50 రూపాయలు పోతే 350 అన్న ఉండాలి బాటిల్ ఇంట్లో మన ప్రాఫిట్ అవుతుంది. మీకు ఎంత వస్తుంది? 150 రూపాయలకు 100 రూపాయలకు వస్తాం. మీరేమో 100 రూపాయలకి ఏదైనా బజ్జీ తెచ్చుకొని తినేస్తాం కదా, మన కిడ్నీ జబ్బులు వస్తే బాధపడతాం. అన్నీ ఆలోచించండి, డబ్బులు పెట్టాల్సింది దానికి. మీరు మంచి ఆహారం కోసం, ఆర్గానిక్ ఫుడ్ కోసం, కెమికల్స్ లేని కూరగాయల కోసము, రాళ్ళ కోసము, సత్తల కోసము మార్నింగ్ వాక్ చేసేదానికి టైం పెట్టుకొని అట్లుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. మాట్లాడండి, లేదంటే కొన్ని స్ట్రిప్పులు ఉన్నాయి, ఎవరు చేయట్లయితే వాళ్ళకి ఆ స్ట్రిప్ చేస్తాం. ఆ స్ట్రిప్పులు మీరు రాసి పంపించానంటే సార్ వాటికి సమాధానం చేద్దాం. నమస్కారం చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ ఖాళీ కడుపుతో పళ్ళతో ఉన్న తర్వాత ఏం తీసుకుంటే మంచిది అందరికీ చెప్పండి. అందరికీ 2 స్పూన్ల కొబ్బరి నూనె, కొబ్బరి నూనె మంచి గాలిలో ఆడే కొబ్బరి నూనె. మీరు బయట బ్రాండ్ కాదు, పారాషూట్ కాదు, గానికి ఏదైనా మంచులో ఉంటే గానికి ఆడే కొబ్బరి నూనె 2 స్పూన్ తాగండి. అది మీకు బ్రెయిన్ టానిక్. ఎందుకంటే డాక్టర్ బిఎం వెంకయ్య చెప్పినాడు 2 స్పూన్ కొబ్బరి నూనె తాగండి, అందరూ రాగితే 2 గ్లాసులు తాగండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ మీ బ్రేక్ఫాస్ట్లో మిల్లెట్స్ రాగిదాబాబు 2 రోజులు తాగితే మనం మీ కాఫీ మీద ఇంట్రెస్ట్ పోతారు. నేను కాఫీ తాగాలని వస్తాను అంటారు, తాగేసి రాగిదాబా మళ్ళీ కాఫీ తాగండి చెప్తాం. తాగండి చిన్నగా దాని మీద ఇంట్రెస్ట్ పోతారు. అంటే మంచి ఫ్రెండ్ దొరికితే చెప్పలేసి పెట్టేస్తాను కదా. ఫ్రెండ్ మోకాళ్ళు మీకు కొంచెం డిఫార్మ్ కూడా అయినట్టు అది కొంచెం సొట్ట అయినా కదా. అంటే ప్రకృతి వన ప్రసాద్ ఎక్సర్సైజ్ అని యూట్యూబ్లో ఉంటాయి, ప్రకృతి వన ప్రసాద్ ఎక్సర్సైజ్ అని యూట్యూబ్లో కొట్టే వీడియో వస్తుంది. దాంట్లో డాక్టర్ శ్రీనివాసన్ అని ఆత్మడి డాక్టర్ బెంగళూరులో ఉంటారు. ఆయన చెప్పిన 7 ఎక్సర్సైజ్ చెప్పిన స్పాట్లైటిస్కి, మోకాళ్ళకి, నడుపుకి 7 ఎక్సర్సైజ్. వాటి కామెంట్స్ అనమాట 10 లక్షల మంది చూశారు యూట్యూబ్లో, పనికొస్తే చూస్తారు. సో నడుపులకు పోచ్చినట్టు చేయండి రాకపోతుంది, నడుపు రాన్న కూడా చేయండి, లెగమెంట్స్ అన్ని స్ట్రెంగ్త్ అనే మధ్య స్ట్రెంగ్త్ అనేది రాకుండా ఉంటుంది మోకాళ్ళకి. 7 ఎక్సర్సైజ్ అందరూ చేయండి, ఎక్సర్సైజ్ మీరు కూడా సీరియస్గా చేయండి.
ఇంకా ఏమన్నా నీ రీప్లేస్మెంట్ అది అంటే డాక్టర్ శ్రీనివాస్ అని బెంగళూరులో ఉన్నారు, ఆ నంబర్ ఇస్తాను సార్ అని కావాలండి నేను చెప్తాను. నా నంబర్ రాసుకొని మీరందరూ హాయ్ హాయ్ అని పెట్టి మీకు లింక్లు పంపిస్తా. నాకు వాట్సాప్లో ఇంత ఏమైనా సమస్యలు పర్టికులర్ సమస్యలు ఉంటే పెట్టండి వాట్సాప్లో పెడతా. సీరియస్గా మాట్లాడాలంటే మార్నింగ్ 5 to 7 పొద్దున 5 నుంచి 7 వరకు మాట్లాడాలి. అంటే మీరు ఇప్పుడు మన మన ఆరోగ్యం అంతా సర్కేడియన్ రిధం అంటారు, అంటే సూర్యుడి ఉదయంతో పాటు యాక్టివ్ అయ్యి మనందరూ సూర్య అస్తంతో పాటు డల్ అయిపోవాలి. అది పెద్ద వాళ్ళందరూ ముందు కరెంట్ లేనప్పుడు అదే చేసేవాళ్ళు. ఇప్పుడు కరెంట్ ఉంది కాబట్టి మీరు 10 వరకు మేల్కుంటారు, మీరందరూ ఇంట్లో మేల్కుంటారు, వాటి ఎంత ఎందుకు నిద్రపోతారు, మీరు నిద్రపోవాలి ఫస్ట్. సో లైట్లు అన్ని 9 ఆఫ్ చేసేయాలి, ఇంట్లో సెల్ ఫోన్ మీరు ఆఫ్ చేయాలి, టీవీ అన్ని మీరు కట్టేయాలి, 9కి వాటి 2 ఇట్లా వాడేవాళ్ళు. మీరు సెల్ ఫోన్ అలవాటు అయితే మాకు వెళ్ళాలి, మీరు టీవీ చూస్తామండి, మీరు సెల్ ఫోన్ చూస్తాం, వాటి ఎంత నిద్రపోదు. అర్లీగా పడుకుంటే పొద్దున్నే లేచినా మీకు టైర్నెస్ ఉండదు. సో సన్సెట్ అప్పటికి మీ ఆలోచనలు మీ బయలాజికల్ యాక్టివిటీస్ రెండు తగ్గిపోతా రావాలి. మధ్యాహ్నం పైన నుంచి స్లోడౌన్ అయిపోవాలి, అది ఇంపార్టెంట్ సార్. నమస్తే. ఆ మోషన్కి ఆయనకి పొల్లని మజ్జిగా అమ్మలి అంటే ఈరోజు అన్నం రెండు నీళ్ళు పోసి పిసికేసి పొద్దున్నే అమ్మలి లాగా చేసి అది అయిపోయింది. పొట్టలో మంచి బ్యాక్టీరియా రావాలా, ఆయన పెప్సీలు మిప్సీలు యాంటీబయాటిక్లు అవన్నీ కూడా అన్నారు, అది ఇంపార్టెంట్. సార్ నమస్తే. నేను రిటైర్డ్ ఎంజీఓని. మేమందేన కానీ మా యుగంధర్ కానీ మా గుణశేఖర్ రెడ్డి కానీ మేమంతా కూడా రిటైర్డ్ అయిన తర్వాత పొట్టలు కొంచెం పెరిగేది స్టార్ట్ అయ్యింది. ఈ పొట్టలు పెరిగిన తర్వాత మీకు ఒక నిషేధం ఇస్తాం సార్. ఏదైనా అంటే తిండి మాత్రం తగ్గించమని చెప్పద్దండి, ఏదైనా మార్పు ఉంటే మా పొట్టలు తగ్గింది. మీరు పొద్దున్నే బాగా ఫుల్గా తినేసి మధ్యాహ్నం నడుస్తూ ఉండండి, మళ్ళీ ఫుల్గా తినండి మధ్యాహ్నం, సాయంత్రం నడుస్తూ ఉండండి. జాబ్లో నేను చెప్పి ఎంతో మంది పని చేస్తాను ఫిజికల్గా, అది లేదు కాబట్టి చేస్తాను. ఇప్పుడు నేచర్ ఏం చేస్తుందబ్బా, ఒక ఏజ్ వస్తానే అరుగుదల తగ్గుతుంది, అబ్జార్ప్షన్ తగ్గుతుంది, వీక్నెస్ వస్తుంది, పళ్ళు చిన్నగా రాలుతాయి. అంటే సాఫ్ట్ ఉండేది కదండి, నేను అవీచలేకుండా ఉన్నాను, సిగ్నల్ పోతుంది, మళ్ళీ ఏం చేస్తుంది పళ్ళు రాబడుతుంది నేచర్. అంటే ఓన్లీ ఫుడ్ స్టిల్ గమ్ ఉండదు, మీరు మళ్ళా పళ్ళు కట్టించుకోవాలి, మళ్ళా మటన్ చికెన్ ఉడితే ఏం చేస్తారు అది. ఒక ఏజ్ అయినాక ఫుడ్ స్టైల్ మార్చాలి. అందులో కింద కూర్చొని తినాల, యాక్చువల్గా కింద కూర్చుంటే ఏమవుతుంది పొట్ట బెండ్ అవుతుంది, పెరిగి సిగ్నల్ పోతుంది, సగం నిండేటప్పటికి సిగ్నల్ మీద సాధన లే. ఇప్పుడు టేబుల్ మీద కూర్చుంటాడు, వీడిని పొట్ట ఆ పక్క వాడి పొట్టి ఈ పక్క జంపు ఫుల్ తిన్నాను. సో కింద కూర్చుంటే లేచినాక కొంచెం నీళ్ళు పోస్తే మిక్సీ తిరుగుతారు, లేదా కాన్షియస్గా ఉండము. రెండోది పొట్టకి స్పెసిఫిక్ ఎక్సర్సైజ్లు ఉన్నాయి, కాళ్ళు కొంత లాక్ చేసి చేయాలి, పుషప్స్. నేను ఆర్గానిక్ ఫార్మింగ్ అది నేను సపరేట్గా ఉండి నేను చేయలే, ఎవరైనా నేర్చుకోవడానికి వస్తే అక్కడే ఒక 3 నెలలు 6 నెలలు ఉండి ఆ బ్రహ్మాస్త్రము అగ్నిస్త్రము జీవాంగము చేసి పెట్టి కూరగాయలు పండించేదంటే మీరే టెక్నిక్ నేను నేర్పిస్తే నేను చేసి కాదు వ్యవసాయము. ఫస్ట్ తెలుసుకోండి, వ్యవసాయం చేస్తే వస్తుంది, నేర్పిస్తే రాదు. దోశ పోస్తే వస్తుంది, ఏదైనా చేస్తేనే వస్తుంది. వాడు ఎవడో బుక్ తీసుకొని ఈత ఎవరితో మాట్లాడరు కదా, పిల్లడు అంతా యూట్యూబ్లే కదా. నేను ఈత కూడా ఎవరి దగ్గర నేర్చుకోకుండా చేసుకుంటాను, యూట్యూబ్లో చూసి బుక్ చదివి ఫస్ట్ కుడి చేతితో పొట్ట మీద నీళ్లు తోసుకోవాలను, మన ఎడం కాలు అడించవలను, అని మూడోది గుర్తురాని మునిగి తెచ్చాను. అట్లుంటుంది వ్యవసాయం అయినా ఏదైనా చేయాలా, మీరు వ్యవసాయం చేయాలంటే వ్యవసాయ తరంతో ఉండాలి, వంట చేయాలంటే వంట చేసే వరకు ఉండి అన్ని కూరగాయలు చూసి ఏది కట్ చేసుకొని అన్ని చేస్తే వస్తాయి. అదే బుక్లో అయితే వచ్చేది కాదు, చేస్తే వస్తాయి.